వడ్డించు, తర్వాత చూద్దాం. ఏమిటి ఇలా వచ్చా? కొన్ని డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి, తెలుసుకుందామని వచ్చాను. అందుకే వచ్చావని తెలుసు, కానీ నిజం చెప్పినా నీకు అర్థం కాదు. 1943-44-45 లో కాదు, 53-54-55 డేట్ మారిందా? నాకు గుర్తులేదు. మీకు గుర్తు లేకపోయినా మీరు చెప్పింది నాకు గుర్తుందిలేండి. అయితే ఇంక నేను అడగ్గు. ఆగండి, ఇన్నాళ్ళు అడగకుండానే ఊరుకున్నాను, మీరు చెప్పిందే విన్నాను. కానీ ఈరోజు చెప్పడానికి కూడా మొహం చెల్ల నిజాలు నా కొడుకుని కోడల్ని వేరు చేస్తుంటే మాత్రం భరించలేకపోతున్నారు. నా కళ్ళల్లోకి సూటిగా చూసి నిజం చెప్పండి. చూడన్న పొన్న, సెంటిమెంట్ భరించలేను, నీ కన్నీళ్ళను చూడలేను, అలా అని నిజము చెప్పలేను. ఉళ్ళంతా బిక్క తెచ్చినట్టుగా ఉంది. ఓ పని చేయి, స్ట్రాంగ్ కాఫీలో కొంచెం పంచదార వేసి కొంచెం పాలేసి కాఫీ కలిపి తీసుకురా. అర్జెంటుగా దగ్గర రెస్ట్ తీసుకుంటాను. వెళ్ళా పంచి. పరాయి స్త్రీ విషయంలో భర్త ఎంత అడిగినా నిజం చెప్పనప్పుడు అనుమానించడం కన్నా అతనికి తెలియకుండా అనుసరించి అసలు విషయం తెలుసుకోవాలి. ఏం చిన్నమ్మాయి గారు, నేను మార్కెట్కి వెళ్తున్నాను, అత్తితో చెప్పు. ఏ మార్కెట్ కని చెప్పనండి? కూరగాయల మార్కెట్ గా, చేపల మార్కెట్ గా, సూపర్ మార్కెట్ గా, ఏదో ఒక మార్కెట్ చెప్పించి. నమస్తే అంటీ. నమస్కారం అమ్మా. ఏమిటమ్మా ఇలా వచ్చావు? అబ్బాయి ఆఫీస్లో లేడుగా. ఆయన ఉండరని తెలుసు. ఈ పాటికి ఆయన ఎక్కడికి వెళ్ళుంటారో నువ్వు తెలుసుకుని ఉంటావని నిన్న అడిగి తెలుసుకుందామని వచ్చాను. ఆ విషయం చెప్పడానికి నేనే నీ దగ్గరికి రావాలనుకుంటున్నానమ్మా. నీకోసం మేమంతా ఇక్కడ ఎదురు చూస్తూ కూర్చుంటే ఏ పట్టడు లోపలికి వెళ్తావే? వెళ్ళబడక్కడ. మీరు అడగదలసింది ఏమిటో నాకు అర్థమైంది, కానీ నేను చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకు లేదు బాబు? చాలా ఉంది. కట్టుకున్న భార్యకి అన్యాయం చేసి ఉంచుకున్న దాంతో ఊరేగుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? అత్తయ్య, ఏ మేము విన్నది అబద్ధమా? నీ భార్య కళ్ళారా చూసింది అబద్ధమా? లక్ష్మికి నీకు ఏ సంబంధం లేకపోతే దాన్ని తీసుకొచ్చి మరో ఇంట్లో కాపురం ఎందుకు పెట్టావు? ఏమిట్రా ఇది, నువ్వెవరో అమ్మాయితో ఉంటున్నావని కళ్ళారా చూసిన దగ్గర నుంచి జయ ఏడుస్తూనే ఉంది. ఇల్లాన్ని ఉసిరిపెట్టి విలయాలకి న్యాయం చేయాలనుకోవడం భావ్యం కాదు నాయనా. మీరందరూ అనుకుంటున్నట్టుగా లక్ష్మి వెలయాలు కాదు, నా స్నేహితురా, నాకు చెల్లి లాంటిది. ఆహా, చెల్లె లాంటిదనేనా? వేరే ఇల్లు తీస్తే అంత కురుకుతున్నారు? నార్మై. ఎందుకు బాబు నార్మయ్యటం? అదేమన్నా తప్పు మాట ఉందా? అన్నయ్య గారు, మీ అబ్బాయి గారు తప్పుదోవ నడుస్తుంటే మందలించడం మానేసి మౌనంగా ఉండడం ఏం బాగోలేదు. అవును, మీరు మాట్లాడడం ఏంటండి? ఏమిటే, వాడు చేసిన పనికి అందరూ నా మీద విరుచు పడిపోతున్నారు. మరి చూడరా, నువ్వు చేసిన వెదవ పనికి అందరూ నా మొహం మీద ప్యాండిల్ చల్లుతున్నారు. ఇంతకీ నేను చెప్పేదేం లేదు. ఎవరడిగినా నాదొక్కటే సమాధానం, లక్ష్మి నాకు చెల్లి లాంటిదన్న విషయం నాన్నకు బాగా తెలుసు. ఏ నాన్న తెలుసు కదా? మొహం మీద మొహం పెట్టాడకు, యూసెస్ తెలుసు. తెలిసిన నిజాన్ని నువ్వు దాచినంత కాలం ఈ సమస్యకి పరిష్కారం దొరకదు, ఈ ఇంట్లో అశాంతి తొలగదు. చెప్పు నాన్న, ఆ లక్ష్మి ఎవరో వీళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా ఇప్పుడైనా చెప్పు. చెప్తాను, ఇంత జరిగిన తర్వాత చెప్పకపోవడం న్యాయం కాదు. ఆ లక్ష్మి, ఆ లక్ష్మి ఉత్తమురాలు, గుణవంతురాలు, విద్యావంతురాలు, పేదపిల్ల. మన ఆఫీసులో స్టెనో. ఇంతకంటే డీటెయిల్స్ నాకు తెలియదు. మేము అడుగుతుంది ఆ పిల్ల తాలూకు గుణగణాలు కాదండి, ఆ పిల్ల వెడికి చెల్లెల్లాంటి బంధువు ఎలా అయ్యింది అని. కరెక్ట్. ఆ విషయం చెప్తే అసలు ఈ గొడవే ఉండదు. చెప్పు నాన్న. చెప్తాను రా, చెప్తాను, కానీ ఇప్పుడు చెప్పను. కాదు, ఇప్పుడు చెప్పాలి, చెప్పకపోతే నేను ఊరుకోను. సరే, మీరంతా బాధపడుతున్నారు కనుక మీ బాధను దృష్టిలో పెట్టుకుని 100కి 100 పైసలు నిజాన్ని చెప్తాను. లక్ష్మి వీడి చెల్లెలు ఎలా అయిందంటే మంచి మనసుతో వీడు చెల్లెలాగా భావిస్తున్నాడు కనుక. వదిలే గారు, అబ్బాయి గారు చేస్తున్నది అన్నయ్య గారు చెబుతున్నది చూస్తుంటే ఈ భాగవతం ఏదో అన్నయ్య గారికి తెలిసే చేస్తున్నట్టుంది. మందలించవలసిన పెద్దవాళ్ళే అలా చెబుతుంటే ఈ గొడవ ఇక్కడ తేలదని తెలిసిపోయింది. ఆఖరి మాట అడుగుతున్నాను, ఆ లక్ష్మిని వదిలేస్తావా లేదా? మీ నిందలకు చెడిసి లక్ష్మి జీవితానికి అన్యాయం చేయలేదు. అంటే నాకు అన్యాయం చేస్తారన్నమాట?
భార్యగా నీకు చేయవలసిన న్యాయం నీకు చేస్తాను. అర్థమైందా వదిలి గారు? మీ అబ్బాయి గారు దాన్ని వదలగా వదలని అంత ఖచ్చితంగా మాట్లాడుతుంటే ఇక నా కూతురు ఇక్కడ ఉండడం అనవసరం. పదవే వదిలి గారు, తొందర పడకండి. జయ తీసుకెళ్తే తీసుకెళ్ళేమ్మా, నన్ను అర్థం చేసుకోలేని మనిషి. నాకు భారీగా ఇక్కడ ఉంటాం కంటే మీ ఇంట్లో మీ కూతురుగా ఉంటాం మంచిది. తీసుకెళ్ళండి. తీసుకెళ్తాను. ఈ గొడవని ఎలా గట్టుకు చేర్చాలో నాకు బాగా తెలుసు. పదవే వదిలి అసలు ఎల్లరంతా మీ వల్లే వచ్చింది. ఇదండి వరస, తల్లి కూతురుని తీసుకెళ్ళింది, కొడుకు కోడలు బొమ్మన్నాడు, పెళ్ళం వచ్చి బొమ్మను తిడుతోంది. నేనేం చేశానే? ఏం చేశారా? ఆ లక్ష్మి తన చెల్లెలు లాంటిదని మన అబ్బాయి చెప్తూ మిమ్మల్ని సాక్ష్యం వేసుకుంటే ఏ మీరు ఎందుకు నిల్లనట్టు? డీటెయిల్స్ తెలియక తెలియదు, మీదంతా నటన. ఆ లక్ష్మి ఎవరో వాళ్ళకి చెప్పకపోయినా మీరు చెప్పిన మాట నాకు గుర్తుందిలేండి. 1953లో మీరు చేసిన పాపం రూపమే ఆ లక్ష్మి పేరుతో బ్రతుకుతోంది. చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది చెప్పండి. అమ్మా, పుణ్యం అంటే జ్ఞాపకం వచ్చింది, గుళ్ళో కిలార్ శేషావతారం గారు రుక్మిణీ కళ్యాణం పురాణం చెప్తా ఉన్నారు, వెళ్ళాలనుకున్నాను, వెళ్ళొస్తాను. సీతాపతి, నువ్వింత తెలివి తక్కువ పని చేస్తావని తెలుసుంటే నీ బదులు నేనే వెళ్ళి ఉండేవాడిని, అంతా శాంతియుతంగా పరిష్కరించుకొచ్చి ఉండేవాడిని. శాంతియుతంగా పరిష్కరించడానికి ఇది ఇద్దరు పిల్లల తగువండి. నేను దాన్ని వదలనగాక వదలని ఆ కుర్రాడంత ఖచ్చితంగా చెబుతుంటే నేను దీన్ని తీసుకొచ్చాడు ఒకటే మార్గం తోచింది, తీసుకొచ్చేసాను. చాలు చాలే, నువ్వు చేసిన తెలివి తక్కువ పనికి రేపు పొద్దున అయ్యబాబు మొహం ఎట్లా చూడాలో అర్థం కావడం. అంతా వాళ్ళదైతే మీరెందుకండి బాధపడతారు? మీరు రేపు వెళ్ళి అడగవలసిన నాలుగు మాటలు గట్టిగా అడిగిసేయండి. ఆ లక్ష్మణ అతగాడు వదిలేసి లెంపలేసుకుంటే అప్పుడు మన అమ్మాయిని పంపిద్దాం, లేదంటే లేదంటే ఏం చేస్తాం? విడాకుల కోసం నోటీస్ ఇప్పిద్దాం. భార్యా భర్తల కాపురం ఉంటే కాలక్షేపానికి చూసే సినిమా అనుకున్నావుంటే బాగాలేదని మధ్యలో వచ్చేయడానికి. పెళ్ళంటే నూరేళ్ల పంట కరెక్ట్ గా చెప్పావు బావా. పెళ్ళంటే నూరేళ్ల పంటని, అది ఎప్పటికప్పుడు వండుకునే వంట కాదని హైదరాబాద్ వెళ్ళాక తెలుసుకుని ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని ముహూర్తం పెట్టుకొచ్చాను. మీరిద్దరూ వచ్చి మా దంపతులను ఆశీర్వదించాలి. మేమిద్దరం బతికే ఉండగానే నీ పెళ్లి నువ్వే చేసుకున్న కర్మ ఏంబట్టింది? నాకు పెళ్లి చేయమంటే మీరు చేయరుగా. ఏడ్చావు, నువ్వు మా ఇంటల్లుడు అవడానికి వీల్లేదన్నాను గాని నువ్వు మరో పిల్లని చూసి లక్షణంగా పెళ్లి చేసుకుంటానంటే దగ్గర నుండి జరిపించనన్నా. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఈ మాట అంటావన్న నమ్మకంతో నువ్వే దగ్గరుండి నాకు ఈ పెళ్లి జరిపిస్తున్నట్టుగా శుభలేఖలు కూడా వేయించి తీసుకొచ్చాను చూడు. చూసావు వీడి తెలివితేటలు, ఎల్లుండి ముహూర్తం, ఇంత తక్కువ టైంలో బంధువులందరికీ శుభలేఖలు ఎలా పంపడం? ఎంతమంది వస్తే అంతమందే వస్తారు. మీరిద్దరూ ఆ పందిట్లో నిలబడితే 200,000 మంది జనాభా ఉన్నట్టుగా నేను ఆనందిస్తాను బావా. ఈ పెళ్లికి అయ్యబాబును కూడా పిలిస్తే ఇక్కడికి వచ్చాక అమ్మాయి విషయం మాట్లాడచ్చు. ఎవరికండి శుభలేఖ? మనకే. నీకు నాకు పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టించింది మన విజయపురాలు. సర్లే వివరంగా చెప్పండి. ఆ రాయపురాజు గాడు వాడి బామరదికి పెళ్లి చేస్తున్నట్ట రేపే ముహూర్తం. అవునే, మన విజయపురాలు ఏ ప్లేడర్ నోటీసో పంపిస్తుందని ఎదురు చూస్తూ ఉంటే శుభలేఖ పంపించింది ఏమిటే? పంపిందిలేండి. అంత గొడవ చేసి కూతురుని తీసుకెళ్ళింది కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్దామని అక్కడికి? ఓ పంచే, నువ్వు నీ మొహం పెట్టుకు బయలుదేరు, నేను నా మొహం పెట్టుకు వస్తాను. లేకపోతే రేపు వాడి మొహం మనం చూడలేము. డీటెయిల్స్ తర్వాత చెప్తాను, పెట్టి సర్దుకో పద. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు ఇలా చీర సింగారించుకుంటూ కూర్చుంటే మనం వెళ్ళేది వాళ్ళ పెళ్లికి కాదు, వాళ్ళ పిల్లల బారసాలకి. మీకంతా హడావుడే, అక్కడికి వెళ్తే ఏమీ ఉండదు. ఏముంటుందో వెళ్ళే కానీ తెలియదు, నువ్వు ఇలాగే డీటెయిల్స్ మిస్ అవుతావు. ఎవర్రా అమ్మాయి? మీ అందరి అనుమానాలకి కారణమైన లక్ష్మి ఈవిడేనమ్మా. అంటే మా అనుమానం నిజం చేద్దామని సరాసరి ఇంటికే తీసుకొచ్చావా? కాదమ్మా, లక్ష్మికి తండ్రి ఎవరన్నది ఓ చిదంబర రహస్యంగా ఉండిపోబట్టే మీ అందరికీ నా మీద అనుమానం కలిగింది. చెప్పు నాన్న, లక్ష్మికి తండ్రి ఎవరు? ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చెప్పలేనురా, మీ అత్తారింటికి పెళ్లికి వెళ్తున్నాను, తిరిగి వచ్చే వివరాలన్నీ చెప్తాను. ఎవరిది పెళ్లి? మామగారి బావమరిది రాజశేఖరంది. రాజశేఖరం అంటే ఏ ఊళ్ళో పనిచేసేవాడు? ఆ వివరాలు నాకేం తెలీదు, ఎక్కడో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నట్ట శుభలేఖలో రాశారు. కాబోయే దంపతుల ఫోటోలు కూడా అందులో వేశారు, కావాలంటే చూసుకో. ఓహో, ఇతగాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా? మళ్ళీ పెళ్లి ఏమిట్రా? లక్ష్మిని ప్రేమించానని, ఈవిడ గర్భవతయిందని తెలిసిన మరుక్షణం నీకు నాకు ఏ సంబంధము లేదని దబాయించాడు. లక్ష్మి తరపు నేను వెళ్ళి అడిగితే తండ్రి ఎవరో తెలియని అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను అంటూ నా మాట తిరస్కరించాడు. నాన్న, లక్ష్మికి తండ్రి ఎవరో తెలియవలసిన అవసరం ఇప్పుడైనా ఉందంటావా?
తండ్రి ఎవరో తెలియని కారణంగా ఈ అభాగ్యురాలంత నష్టపోతుందో ఆలోచించావా? ఆలోచించాను. 25 ఏళ్లుగా నా గుండెల్లో దాచుకున్న రహస్యాలు ఇవాళ బయటపెట్టక తప్పదని ఆలోచించాను. నేను చెప్పే నిజాలు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడతాయని ఆలోచించాను, కాపాడాలని ఆలోచించాను. అమ్మ లక్ష్మి, వీడెన్నిసార్లు అడిగినా నా పెద్దరికం వ్యక్తిత్వం దెబ్బతింటుందని నీ తండ్రిని గురించిన నిజాలను దాచాను. మీ అమ్మకి చేసిన అన్యాయానికి లోలోపలు ఎంత కూలిపోతున్నానో వీళ్ళకి ఎవరికి తెలియదమ్మా. ఏమిటండి మీరు అనేది? అవునన్నప్పుడు ఇవాళ మొదటిసారిగా నీ భర్తలో ఇంకో వ్యక్తిని చూస్తావు, ఎవరో ఊహించిన నిజాలను వింటాం. అది ఇక్కడ కాదు, అక్కడ పెళ్లి పంది. బామర్తికి పెళ్లి చేసుకున్నావా? యూస్లెస్ ఫెలో. ఈ పెళ్ళ మాట ఏం చేస్తావరా చెప్పు, సమాధానం చెప్పు. శేఖ, ఈ జన్మలో నీకు పెళ్ళంటూ జరిగితే ఈ లక్ష్మితోనే జరగాలి, లేకపోతే అసలు ఈ పెళ్ళే జరగనివ్వ. అల్లుడు గారు, ఇది అన్యాయం. జరుగుతున్న పెళ్లిని ఆపేయమంట ఘోరం. అసలు ఈ అమ్మాయి ఎవరు? శేఖర్ గారి అమ్మాయికి సంబంధం? ఏం చెప్తానండి, మన అమ్మాయి కాపురంలో నిప్పులు పోసింది ఈ మహాతల్లి. ఈవిడ నుంచుకుని మన అల్లుడు గారు జైన్ ఇంటి నుండి వెళ్ళగొట్టారు. ఇంతకాలం మీరిద్దరు చెడ తిరిగి రోజు తీరిన తర్వాత నాకు కట్టబెట్టాలని చూస్తున్నారా? శేఖ, లక్ష్మి గురించి ఇంకొక మాట తప్పుగా నీ నోటి వెంట వచ్చిందో నీ నాలుక చీరేస్తాను. ఆగరా కొడక, ఏరా పెళ్లి కొడక, డీటెయిల్స్ తెలియకుండా తొందరపడ్డావు అనుకో ఇబ్బందుల్లో పడతావు, ఆ తర్వాత జైల్లో పడతావు. లక్ష్మికి ముందు వెనకలు ఎవరూ లేరు కదా అని ఏం చేసినా పర్వాలేదు అనుకుని సరదాగా ప్రేమించి సరదాగా ద్రోహం చేసి సరదాగా పెళ్లి పెట్టి లెక్క సరదాగా పెళ్లి చేసుకోవడానికి నీ సైడ్ ఓకే. కానీ లక్ష్మి నువ్వు అనుకున్నట్టు అనాథ కాదు, అనుకొండంత తండ్రి ఉన్నాడు. ఈ పెళ్లి పందిట్లోనే ఉన్నాడు, నీ ముందే ఉన్నాడు. ఎవరో కనిపారేసిన ఈ పాపిష్టి దాన్ని మావాడి కట్టబెట్టాలని చూస్తున్నారేమో. వియంకుల వారిని ఊరుకున్నాను, మెడపెట్టి గెంటేయాల్సి వస్తుంది. నాన్న, ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఆగుతారే? లక్ష్మి తండ్రి ఎవరో వీళ్ళందరికీ తెలిసేట్టు చెప్పండి. చెప్పే టైం వచ్చిందిరా. ఒరే రాయ్, ఇలా రా. చాణకమ్మకు చేసిన ద్రోహం నువ్వు చెప్తావా నన్ను చెప్పమన్నావా? అయ్య బాబు, ఏమిట్రా ఏమిట్రా నువ్వు అనేది? ఇంతకాలం నీకు ఒక్కరే కూతురు అనుకుంటున్నావు కదూ? కాదు, నీకు ఇద్దరు కూతురు. ఈ లక్ష్మి రాయపురాజు కూతురు. ఏమిటి, నా భర్తకు మరో కూతురా? నేను నమ్మను. నువ్వు నమ్మనంత మాత్రాన్ని నిజాలు మారవమ్మా, ఇది నిజం, ముమ్మాటికి నిజం. మీ గురించి ఈ ప్రపంచానికే తెలుసు, మీ పాపాన్ని నా భర్త గంటగట్టాలని చూస్తున్నారా? మీ అందరికీ తెలిసిన నా పాపాల పరంపరలో మరో పాపం చేరిన తప్పు లేదనుకుని ఇన్నేళ్లు ఈ అపకీర్తిని భరిస్తూ వచ్చానమ్మా. నా కన్న కొడుకు, భార్య, చుట్టుపక్కల ప్రపంచం నన్ను చిన్నచూపు చూస్తున్నా అలవాటైన చిరునవ్వుని అలవాటు చేసుకున్న అబద్ధాన్ని ఈ అమ్మాయి ఒక్క విషయంలోనే నటిస్తూ వచ్చాను. వాడు అనుకోకుండా చేసిన తప్పుని నేను తెలిసి కప్పిపుచ్చాలని ప్రయత్నించాను, కానీ ఇవాళ లక్ష్మికి ద్రోహం జరుగుతుంటే సహించలేకపోయాను. ఆ అమ్మాయికి న్యాయమో అన్యాయమో ఈ పెళ్లి పందిట్లో ఇక్కడే జరగాలి. నేను నమ్మను. ఏమండి, మీకు ఈ లక్ష్మికి ఏ సంబంధం లేదని చెప్పండి, ఆయన చెప్పినంత అబద్ధం అని చెప్పండి. ఈ లక్ష్మి జానకన్న బిడ్డ అయితే లక్ష్మి తండ్రిని నేను. అమ్మ లక్ష్మి, నేనే నీ తండ్రిని అమ్మా. నీ జన్మకు బాధ్యుండే, నీ జీవితానికి బాధ్యత వహించే ధైర్యం లేక పారిపోయిన పిరికి వాణ్ణమ్మా, నన్ను క్షమించు. అది క్షమించినా నేను మాత్రం మిమ్మల్ని క్షమించను. అందుకేనే నిన్ను క్షమించమని అడగలేదు. ఈ మోసం మొత్తానికి కారణం నువ్వు. ప్రతి క్షణం సూత్రాలని అనుమానాలని నన్ను వేధించుకు తినే నీ నుంచి దూరంగా పారిపోవడం కోసమే జానకి దగ్గరయ్యా. జానకి గర్భవతిని తెలిసి కూడా నీకు భయపడే వీడి సహాయం కోరాను. వీడికి నేను చేసిన సహాయం ఒక ఆడదాన్ని మోసం చేయడం. అన్నపూర్ణ, 1952, 1953, 1954లో ఒక ఆడదాన్ని మోసం చేశాని చెప్పానే, అది ఇదే. ఒక ప్రాణమిత్రుడికి సహాయం చేయడం కోసం ఆ జానకమ్మ జీవితంలో తీరని కల్లోలను రెప్పాను. ఆ రోజు ఇప్పటికీ మర్చిపోలేను. నన్ను ఆయన దూరం చేసుకోవాలనుకున్నారా? దూరం చేసుకునే తెలివితేటలే ఉంటే ఇంత దూరం వచ్చేవాడే కదా. అంటే ఓ ఆడపిల్ల జీవితాన్ని పాడు చేయాలని ఈ ఆలోచన మీదన్నమాట? ఓ మిత్రుడికి సహాయం చేసే ఆరాటం ఉంటే సరిపోతుంది.
ఏమిటండి నేను నీకు చేసిన ద్రోహం? పెళ్లి చేసుకోవాలనుకోవడమా? పెళ్ళైన మగాన్ని పెళ్లి చేసుకోబోవడం, బిడ్డల తండ్రికి బిడ్డను కనబోవడం ఏమిటి? ఆయనకి ఇదివరకే ఆ ప్రశ్నని ఇంత ఆలస్యంగా అతన్ని కాక మరొకరిని అడగవలసి రావడం, అది అది నువ్వు చేసినారా? నన్నింత మోసం చేస్తారనుకోలేదు. వాడింత మోసపోతాడని నేను కూడా అనుకోలేదు. నువ్వు అతను మేలుకోరిన మనిషివైతే, వాడి పరువు నిలపాలన్న మనసున్నదానివైతే తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు తల్లిని కాపోతున్నాను. నిన్ను వెళ్ళిపోమ్మడానికి అది మరో కారణం. బిడ్డకి తండ్రి కావాలి. ఆ తండ్రికి ఇప్పుడు పరువు కావాలి. అంటే నా చేతులతో నా జీవితాన్ని నన్నే నాశనం చేసుకోమంటారా? ధర కడితే చెల్లిస్తానంటున్నాను. ధర కట్టే గొప్పతనం గొప్ప ధనం మీకుండొచ్చు, కానీ అమ్ముడు పోయే దౌర్భాగ్యం నీచత్వం నాకు లేదు. అక్కర్లేదనే చోట బ్రతకడం కంటే ఎక్కడైనా గౌరవంగా అడుక్కు తింటూ బ్రతకగలను. వెళ్ళి ఈ మాట ఆయనతో చెప్పండి. ఆగండి, మీ స్నేహితుడిని కాపాడానని గర్వపడకండి. ఒక ఆడదాని జీవితం నాశనం కావడానికి కారణమయ్యానని సిగ్గుపడండి. ఏనాడైనా నా బిడ్డ ఈ సమాజంలో గౌరవంగా తలెత్తు తిరగలేకపోతే, కన్నీరు కారుస్తే ఆ పాపంలో పాలు మీకు ఉంటుందనే సంగతి మర్చిపోకండి. వెళ్ళండి. ఆ రాత్రే జానకమ్మ ఊరు వదిలి వెళ్ళిపోయింది. ఆమె తన జీవితానికి తీరని మచ్చవుతుందని భయపడ్డ వీడు పేడ వదిలిపోయిందని ఆనందించాడు. సంఘంలో కడిగిన ముచ్చల్లా ప్రకాశించాడు. కానీ ఆ జానకమ్మ ధైర్యంగా సంఘాన్ని ఎదిరించి నిలబడింది. తన కూతుర్ని కంటికి రెప్పలాగా పెంచుకుని పెద్ద చేసింది. ఏనాటి రుణం, నా కొడుకు లక్ష్మిని చెల్లెల్లాగా చూసుకుంటున్నాడని తెలిసి మనసులోనే ఎంతో ఆనందించాడు. మామ మోసం చేశాడు, తండ్రిని ఎత్తిని వేసుకున్నాడు, కానీ కొడుకు సరిదిద్దాలని ప్రయత్నం చేశాడు. ఇవాళ ఆ ప్రయత్నం ఫలించబోతుంది. శేఖర్, నువ్వు నాకు అల్లుడు కావాలని కోరుకున్నావు, కానీ మీకు తెలియకుండానే ఆ భగవంతుడు మీ ఇద్దరిని కలిపాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. లక్ష్మణ్ స్వీకరించు బావా. నేను కోరుకున్నది నీ చేతుల మీదుగా నాకు పెళ్లి జరగాలి. నీ మాట ఎప్పుడు కాదని నన్ను చెప్పు. లక్ష్మి, నీ జీవితం ఒడ్డుకు చేరే వరకు నీకంటగా ఉంటానన్నా. అయిపోయింది, నా బాధ్యత తీరిపోయింది. ఆనందంగా నూరేళ్ళు వర్ధిల్లు వస్తాను. పదండి నాన్న, వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం అమ్మా. జయ, నీ భర్తని కాదని నీ ఇంటికి వచ్చేసావు, చాలా సంతోషం. కానీ ఆ ఇంట్లో నీ వస్తువు ఒకటి మర్చిపోయావమ్మా. తీసుకో తీసుకో అమ్మా, మరెవరికైనా ఉపయోగపడవచ్చు. వస్తానమ్మా. అక్క, ఇది మా అమ్మ నాకు ఇచ్చిన స్త్రీధనం. 12 కాపురానికి 12 సూత్రాలు. పెళ్ళం మొగుడిని గుప్పట్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలో ఇందులో రాసుంటుంది. సూత్రాలను పాటించే మా అమ్మ మా నాన్న ఇల్లు దాటి పోయేట చేసింది, నన్ను మా ఆయనకు దూరం చేసింది. కానీ నువ్వు మాత్రం తప్పు చేయదక్క. ఎవండి, నా అనుమానాలే తెలివి తక్కువతనాన్ని అన్నీ వదిలేశాను. ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా అని మీరు అడగాల్సిన అవసరం లేదు. మీరు నా తప్పును మన్నించగలిగితే. పెళ్ళైన తర్వాత మనం హనీమూన్కి వెళ్ళారు కదా, ఇప్పుడే వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? బాగుంటుంది. అలాగే తిరుపతి కూడా వెళ్దాం. నేనే కొండ మీదకి సామాన్లు మోసుకొస్తానులే. 1952-53-54 లో మర్యాద నీ బాబుని పక్కన ఉన్నానరా. 1952-53-54 లో నాకు మీ అమ్మకి మధ్య డీటెయిల్స్ మిస్ అయ్యి హనీమూన్ కెళ్ళడం ఆలస్యమైంది. మీరు మాత్రం డీటెయిల్స్ మిస్ అవ్వద్దు, చలో హనీమూన్. వెన్నెల్లో ఈ నీలాకాశం, కన్నుల్లో ఈ ప్రేమావేశం.
Show you.